షాక్ 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 బిగ్ షాక్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వేసిన కొత్త కమిటీలో ఆయన పేరు ఎక్కడ కూడా లేదు. అంటే వెంకన్నను పార్టీ పక్కన పెట్టినట్టేనా? అదే నిజమైతే వెంకన్న దారెటు. లెట్స్ వాచ్. అంటే ఒక్క పదవి కూడా ఇవ్వకుండా, కనీసం లిస్టుల పేరు కూడా పెట్టకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. మాణిక్యం ఠాకూర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఉన్న కమిటీలో 18 మంది ఉంటే కనీసం చిట్ట చివర పేరు కూడా ఇంకన్నది లేదు. మొత్తం రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళ పేర్లే వచ్చినాయట. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక టైంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపియాలే, బీజేపీ కోటు గుద్దాలే, ఈ దెబ్బతోని రేవంత్ రెడ్డి పని అయిపోవాలి, మళ్ళా మనకే పీసీసీ రావాలే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పవర్లకు తేవాలన్న ఆడియో ఎప్పుడైతే వైరల్ అయిందో కథం, కాంగ్రెస్ పార్టీకి వెంకన్నకు పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే అంటిముట్ట నాటుంటున్నాడు, తిరుగుతున్నాడు, పట్టించుకుంటలేడు. మొన్న తిరుమలకు పోయినప్పుడు కూడా ఇక నేను రాజకీయాలు మాట్లాడను, ఓట్లకు 4 రోజుల ముందు మాట్లాడతా, ప్రశాంతంగా ఉండనియ్యి, పేరు బయటకు తీయకుండా అని చెప్పిండు. ఇప్పుడేమి ఈ కథ అయింది? 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఎమ్మెల్యే అయి ఎంపీ అయి మంత్రిగా పనిచేసి పీసీసీకి పోటీ పడ్డ మనిషినే లెక్క వేయలేదంటే ఇక కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానే ఉంటాడో, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి లెక్కన బీజేపీ తీర్తవ్వచ్చుకుంటాడో? ఫ్యూచర్ లో నల్గొండ రాజకీయాలు ఎటువైపు టర్న్ అయితే తెలియదు, కానీ మునుగోడు పోయినక ఏ బట్టి ఇంత కథ అయింది పోన్రి.